మన భూమి చుట్టూ వందల శాటిలైట్లు తిరుగుతూ ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే దాదాపుగా స్పేస్ ఏజెన్సీలు ఉన్నటువంటి ప్రతి దేశం కూడా కొన్ని శాటిలైట్లను పంపిస్తుంది ఎక్కడి వరకు ఎందుకు మన ఇండియాలో మన ఇండియానే ఇతర దేశాలకు చెందినటువంటి శాటిలైట్లు కూడా కలుపుకుని వందల సంఖ్యలో ఇస్రో షార్ నుంచి పంపించినటువంటి దాఖలాలు మనకు తెలిసిందే సో అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే త్వరలో ఒక ఇరవై శాటిలైట్లు భూమి మీద పడనున్నాయి అనేది సమాచారం ఏంటి ఇది ఒక్కసారిగా ఇరవై శాటిలైట్లు కుప్పకూలిపోవటం ఏంటి అంటే మ్యాటర్ ఏంటంటే అమెరికాకు చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ పేరుతోటి వీళ్ళు అంతరిక్ష ప్రయోగాలు పరిశోధనలు చేస్తూ ఉంటారు సో వీళ్ళు స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఇరవై శాటిలైట్ని వివిధ దేశాలకు చెందినటువంటి ఇరవై శాటిలైట్లని నిన్ననే ప్రయోగించటం జరిగింది అయితే ఇవి భూమి కక్షలోకి ప్రవేశపెట్టేయాల్సి ఉంది అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే రెండవ స్టేజ్లో ఇంజిన్ సరిగా బర్న్ అవ్వకపోయినటువంటి నేపథ్యంలో శాటిలైట్లని ఇంకొంచెం దూరం తీసుకువెళ్ళి కక్షలో ప్రవేశపెట్టాల్సినటువంటి రాకెట్ దానికంటే ముందు కక్షలోనే ఇరవై శాటిలైట్లని వదిలేయడం జరిగింది సో దీంతో రాకెట్ అయితే బర్న్ అయిపోయింది శాటిలైట్లు ఇరవై కూడా నిర్ణీత కక్ష కంటే కూడా ఇంకా తక్కువ కక్షలోనే తిరుగుతున్నాయి ఆర్బిట్లో సో ఇందులో వెళ్ళినటువంటి ఇరవై శాటిలైట్లలోనూ పది శాటిలైట్లతోటి గ్రౌండ్ స్టేషన్ కమ్యూనికేట్ చేసి సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి కక్ష పెంచేటువంటి ప్రయత్నం చేసింది బట్ దురదృష్టవశాత్తు అది ఫెయిల్ అయింది సో ఇరవై శాటిలైట్లు భూమి చుట్టూ తిరుగుతూ చిన్నగా తమ కక్షను తగ్గించుకుంటూ భూమి వైపుకు దూసుకొస్తున్నాయి త్వరలోనే ఈ ఇరవై శాటిలైట్లు భూమి మీద పడేటువంటి అవకాశం ఉందని చెప్పి స్పేసెక్స్ ఏజెన్సీ వాళ్లకు చెందినటువంటి ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది అయితే భయపడాల్సినటువంటి ప్రమాదం అయితే ఏం లేదని ఈ ఇరవై శాటిలైట్లు భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఉండేటువంటి ఫ్రిక్షన్ ఈ ఘర్షణకి పూర్తిగా కాలి బూడిదైపోతాయని భూమి మీద వాటి శకలాలు పడేటువంటి అవకాశం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది